మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో టీఫా స్కానింగ్ మెషిన్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 28 లక్షల నిధులతో టీఫా స్కానింగ్ మెషిన్ను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, బాలింతలకు కేసీఆర్ కిట్లను మంత్రి అందజేశారు. తల్లి గర్భంలో ఉన్న గర్భస్థ శిశువు కదలికలను తెలుసుకోవడంలో టీఫా మెషిన్ కీలక పాత్ర పోషిస్తుందని రేడియాలజిస్ట్ డాక్టర్ శ్వేత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోట్య నాయక్, పలువురు వైద్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కొద్దిగా మీరు ఇక్కడ చూడండి. తెలంగాణ చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని 10,000 కోట్లతోటి పెద్ద ఎత్తున అన్ని దవాఖానాలు, అన్ని హాస్పిటల్స్, పెద్ద ఎత్తున అన్ని రెనోవేషన్స్ పెడుతూ 4 హాస్పిటల్ కూడా పెద్ద ఎత్తున 4 దిక్కుల ఈస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ నార్త్ తోటి పెద్ద ఎత్తున 1,000 హాస్పిటల్ కూడా భూమి పూజ చేసుకున్నాము. దానికి తోడు ఈరోజు మన గట్కేసర్లో టీఫా స్కాన్ మిషన్ ఒక 28 లక్షల రూపాయలతోటి, ఎందుకంటే మన గట్కేసర్ హాస్పిటల్ చాలా పాత హాస్పిటల్, ఇక్కడ మారుమూలు గ్రామాలకు వెళ్ళి చాలా మంది వచ్చి నెలకు 100-120 డెలివరీస్ కూడా ఇక్కడ ప్రతి నెల అయితే